కర్నూలు జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాలు పదార్థాల ముఠా భారీ దందాను గుట్టురట్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తనిఖీలు చేసి ముఠాకు సంబంధించిన పలు కీలక సమాచారం నకిలీ లేబుల్లు తయారీకి వినియోగించే భారీ యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కర్నూలు డీపీఓ కార్యాలయం పెరేడ్ గ్రౌండ్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఆదోని డివిజన్లో దొరికిన 25 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు ఆధారంగా రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కేసును క్షుణ్ణంగా లోతుగా దర్యాప్తు చేశాం. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నకిలీ విత్తనాలు తినే పదార్థాల తయారీ ముఠా భారీ స్కామ్ బయటపడింది. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. ఈ కేసు ఛేదన కోసం కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని డీజీపీ ప్రత్యేకంగా అభినందించినట్లు ఆయన తెలిపారు. లేబుల్ ఎక్కడ తయారు చేస్తున్నారు ఈ పేక్ లేబుల్స్? ఇంకా కంటే మనకు వచ్చిన సమాచారం లోకల్ గా ఒకరిద్దరిని పట్టుకుని వాళ్ళ నుంచి కొన్ని నకిలీ ప్యాకెట్స్ లేబుల్స్ ని సీజ్ చేస్తే ఫైనల్ గా ఈ లేబుల్స్ ఎక్కడ ప్రింట్ అవుతున్నాయి అని చూస్తే హైదరాబాద్ కి ఫైనల్ గా మనం రీచ్ అయ్యాము. అక్కడ హైదరాబాద్ వెళ్ళి చూస్తే ఒక పెద్ద ఫ్యాక్టరీ, ఇలాంటి ఒక పేక్ లేబుల్ తయారు చేసే ఫ్యాక్టరీ ఇది. పర్మిషన్ మాత్రం వేరే వారికి తీసుకున్నారు. రోటో ప్యాకేజింగ్ అని పర్మిషన్ తీసుకున్నారు, బ్యాంక్ నుంచి లోన్ కూడా తీసుకున్నారు. కానీ ఎక్కడ తయారు చేసినంత ఫేక్ లేబుల్స్. ఈ నేమ్ ఎనీ బ్రాండ్ పెస్టిసైడ్స్ ను అర్థిన్ బ్రాండ్ అని, రిలీఫ్ అని, కార్టాప్ అని, సో ఇలాంటి మందు మందు తయారు చేసేది ఫర్టిలైజర్స్ కావచ్చు, తర్వాత గుట్ట పాన్ మసాలా, బీమర్ పాన్ మసాలా, తర్వాత యాంబర్ అని, ఎంఎస్ కేడిఆర్ ఒరిజినల్ అని, సో ఇలాంటి వేరియస్ దాంట్లో గుట్ట టీ పౌడర్ లో రెడ్ లేబుల్ అని, ప్రీ లెబర్స్, డిటర్జెంట్స్ లో సర్ఫ్ ఎక్సెల్ కూడా ఫేక్ లేబుల్ తయారు చేస్తున్నారు, ఎక్సెల్ పౌడర్ అని, జిఎంఆర్ డిటర్జెంట్ పౌడరు, తర్వాత అగర్బత్తి అగర్బత్తి ఫేక్ లేబుల్స్ కూడా అక్కడ తయారు చేస్తున్నారు, వాస్తవం అగర్బత్తి, లెవెండర్ అగర్బత్తి. సో ఇలాగా వేరే హోమ్ మేడ్స్ లో మీకు చెప్పినట్టు క్యాషినట్స్, చిల్లీ పౌడరు, చికెన్ మసాలా పౌడర్స్ ఫేక్ లేబుల్స్. సో ఇలాగా వేరియస్ బ్రాండ్స్ ని ఫేక్ లేబుల్ తయారు చేసి ఒక నకిలీ లేబుల్స్ అని చెప్తారు. ఒక కవర్ మీరు తీసుకుంటే ఎగ్జాంపుల్, ఇది ఒక టొబాకో గుట్క, ఈగల్ ఈగల్ బ్రాండ్ గుట్క తయారు చేసిన ఒక ఫేక్ లేబుల్. సో దీని మీద ఉన్న కలర్స్ ఏమేమి ఉన్నాయో, రెడ్ కలర్స్, వైట్, బ్లాక్, సో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ తో సిలిండర్స్ ఉంటాయి. ఆ సిలిండర్స్ తో ఒక్కొక్క కలర్ కాంబినేషన్స్ తో పేపర్ తో తయారు చేసి, సో ఇలాంటి ఒక గుట్క సెట్ తయారవుతుంది. సో ఇదే విధంగా కాటన్ హైబ్రిడ్ సీడ్స్ ఒక అగ్రి సీడ్స్ కంపెనీ ఎస్డబ్ల్యూ సీడ్స్ ప్రోసోని క్రియేట్ ఈజిప్ట్ అనే ఒక బ్రాండ్ ఇలా ఒక చిన్న సాచెట్ తయారు చేశారు. ఇది ప్యాడీ, ప్యాడీ సీడ్స్ సాచెట్ ఇది. సో ఇది బ్లాస్ట్ బ్రాండ్ అనమాట, బ్రాండ్ పేరు బ్లాస్ట్. సో ఇది ఫేక్ లెవెల్. అలాగా గణేష్ పసుపు పౌడర్, టర్మరిక్ పౌడర్ గణేష్ బ్రాండ్ది. సో ఇలాగా దాదాపు ఒక 100 బ్రాండ్స్ మీరు తయారు చేస్తున్నారు. ఇది విజేత బ్రాండ్ అని ఒకటి. సో ముఖ్యంగా కాటన్ మన ఏరియాకి వచ్చేసరికి ఇప్పుడు ఈ ఒక సోయింగ్ సీజన్ కాబట్టి ముఖ్యంగా ఈ బ్రాండ్స్ ని ఎక్కువ తయారు చేసి అంటున్నారు. టర్మరిక్ బ్రాండ్స్ కాటన్ షీట్స్, కాటన్ పత్తి విత్తనాలు ఎక్కువగా తయారు చేసి అవుతున్నారు. ముఖ్యంగా దీని మీదనే మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే పట్టణానికి మనకి ఈ దొరికినవన్నీ ఇదే బ్రాండ్స్. సో కాటన్స్, సీడ్స్, ఇది మేకన ఒక బ్రాండ్, మేడమ పార్టీఫై అని ఒక బ్రాండ్స్ ని పేక్ లెవెల్ తయారు చేశారు. ప్రామరీ సీడ్స్ ఇప్పుడే చూపించాను. హర్ష బోల్గార్ కంపెనీ, ఇది బోల్గార్ హర్ష ఒక టేక్ లేబుల్. అరుణోదయ అంటే
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి।